మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు దేవునికి స్తోత్రములు దేవుని మహాకృపను బట్టి యోహాన్సు వార్త ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులరా ఇంతవరకు మనం యోహాన్సు వార్త ముప్పై ఆరో భాగాలు ధ్యానించడానికి అంటే యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన వరకు మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన సహాయాన్ని అనుగ్రహించారు కరుణ కలిగిన దేవుడు తన కృపను మనకు దయచేశారు ఈ దినమున ముప్పై ఏడవ భాగం యోహాన్ వార్త ముప్పై ఏడవ భాగం మనము ధ్యానించడానికి కృప చూపుతున్న దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను ఈ ముప్పై ఏడవ భాగంలో యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు మనం ధ్యానిద్దాం ఇంతవరకు గడిచిన ముప్పై ఆరవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని క్షమించి ఆ తరువాత పన్నెండవ వచనంలో నేనే వెలుగును అని ఆయన బిగ్గరగా చెప్పగా అక్కడున్న వారందరూ దానికి కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది నిరాకరించారు కానీ ఇరవై ఒకటవ నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తను దేవుని కుమారుడిగా ఆయన ఒకే ఒక్క సాక్ష్యం అనేక రకాలుగా చెల్లుతుందని ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి కూడా సరి అయిన వాడని ఆయన వివరిస్తూ తన యొక్క సాక్ష్యమును ఆయన తెలియజేశారు ఏ విధంగా అనేది మనం చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవుడ ఈసయ్య మీకు వందనాలనైనా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ధ్యానించుటకు సహాయం చేస్తున్నందుకే నీకు వందనాలు చెప్పువాడు పరిశుద్ధాత్మదేవుడే అన్న వాక్య ప్రకారం గొప్ప దేవుడా మీరే మాతో మాట్లాడండి వాక్యంలోని అర్థం మేము తెలుసుకొనగలిగిన కృప మీరు మాకు అనుగ్రహించి వాక్యములలో ప్రవ్వన మా హృదయములలోని యొక్క వాక్యమును మేము ముద్రించుకోనగలుగుటకు వాక్యంలోని సత్యం మేము తెలుసుకునటానికి సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మనం చదువుకుందాం మరి ఒకప్పుడు ఆయన ఆయన నేను వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుదురు గాని మీరు నన్ను వెతుకుతారు గాని మీ పాపంలోనే ఉండి మీ పాపంలోనే ఉండి చనిపోదురు చనిపోతారు నేను వెళ్లి చోటికి నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు మీరు రాలేరు వారితో చెప్పాను వారితో చెప్పాను యేసు ప్రభువు గురించి నేనే వెలుగన్నప్పుడు ఆయన యేసు ప్రభు రకరకాల సాక్ష్యాలు చూపించారు వారిలో కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు అయిపోయిన తర్వాత మరొకసారి వ్యవహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతాను మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు కనపడను మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు మనిషి పాపం వలన మరణిస్తారు ఆత్మీయముగా పాపం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశించిందో మనం ఆత్మీయంగా మరణిస్తాం ఆత్మీయంగా మరణించిన మనలను బ్రతికింప చేయటానికి జీవమయ్యున్న ఏసుక్రీస్తు ప్రభువు ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి ప్రవేశించారు అక్కడున్న శాస్త్రులు పరిసైలు మత పెద్దలు వీరందరూ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు వెలుగై ఉన్న దేవుని కోసం ఎదురు చూస్తున్నారు రక్షించే దేవుని కొరకు రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్యా అని వారు గుర్తించలేకపోతున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారితో చెప్పి నేను ఇంక నా ఇంటికి లేకపోతే తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను ఎత్తుకుతారు కానీ ఇంకా నేను మీకు దొరకను మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు అంటే వారు వేరేగా అర్థం చేసుకున్నారు తప్ప ఆయన మరణ పునరుద్ధానాల కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావిస్తున్నారని వాళ్ళలో ఎవ్వరు గ్రహించలేకపోయారు రోమపత్రిక ఆరో అధ్యాయము పదహారో వచనం లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే పాపానికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే దేనికి దేనికి మీరు లోబడతారు దానికే దాసులు దానికే మీరు ఎరగరా దానికే మీరు నీతికి లోబడతారా నీతికి దాసులుగా ఉంటారు పాపానికి లోబడతారా పాపానికి దాసులుగా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు ఆయన పాపము లేనివాడు పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన తండ్రి సన్నిధి నుండి పరలోకము నుండి దివి నుండి భూవికి వచ్చి ఆత్మీయంగా మరణించిన మనలోనికి ఆయన జీవమును ఇవ్వటానికి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళటానికి ఈ భూలోకానికి వచ్చిన మెస్సయ్య రక్షకుడు అన్న సంగతి వారు ఎరుగక యేసుక్రీస్తు ప్రభువుని హింసించడానికే వారు ప్రయత్నం చేశారు ఇరవై రెండో వచ్చిన కూడా చదువుదాం అందుకు యూదులు అందుకు యూదులు నేను వెళ్లి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే చెప్పుచున్నాడే తను తానే చంపుకున్న తానే చంపేసుకున్నా అని చెప్పుకొని చూడు వీరు ఎంతసేపు ఎంతసేపు శరీరానుసారంగా వీరు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నారు తప్ప ఆత్మీయానుసారంగా ఏసయ్యను వారు గ్రహించలేకపోతున్నారు ఈయన మెస్సయ్య మెస్సయ్య వచ్చున్నాడు అని యేసు ప్రభు ఎన్ని చెప్పినా ఎన్ని సూచక క్రియలు చేసినా వారు పాపానికి దాసులైపోయారు తప్ప నీతికి దాసులు అవ్వలేకపోయారు ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్న దేవుడు వీరు చీకటిలో ఉన్నవారు ఈ చీకటి ఏసుక్రీస్తు అనే వెలుగుని చూడలేకపోతుంది ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో పరలోక వారసులుగా మనం ఉంటాం పగటి సంబంధులుగా ఉంటే దేవుని సంబంధులుగా మనం ఉంటాం అంతే తప్ప అవిశ్వాసులు పరలోక రాజ్యమునకు వారు చేరలేరు అసలు వాళ్ళకి ప్రవేశం అనేదే ఉండదు మార్కు వార్త పదో అధ్యాయము పదిహేను వచనం చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపన చిన్న బిడ్డవలే చిన్న బిడ్డ ఆ బిడ్డకి ఏమీ తెలీదు ఆ బిడ్డకి ఏం తెలీదు చిన్న బిడ్డ మనసు కలిగి ఉంటేనే మనము దేవుని సన్నిధికి చేరతాం అంతేగాని యేసుక్రీస్తు ప్రభు ఇన్ని విధాల సాక్ష్యాధారములతో నేను దేవుని కుమారుణ్ణి తండ్రి సన్నిధి నుంచి నేను వచ్చాను తండ్రి నేను ఏకమై ఉన్నాం తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తున్నారు నేను సాక్ష్యం చెప్తున్నాను నేను మెస్సయ్యను నేను వెలుగుని నేను జీవాహారమును నేను జీవజలమును అని ఎంత చెప్తున్నా సరే వీరు పెద్దలుగా వీరే జ్ఞానం కలిగిన వారుగా వీరు ఆలోచిస్తున్నారు తప్ప చిన్నపిల్లల మనసు అనేది వీరికి లేదు కనుక వీరు పరలోక రాజ్యమునకు వారసులు కారు ఒకటో కురింది పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు అన్యాయస్తులు అవిశ్వాసులు పరలోక రాజ్యమునకు వారసులు కారు మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు ఇరవై ఒకటో వచనంలో ఉంది కదా మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు ఎందుకంటే మీరు లోకానికి దాసులు అయిపోయారు నీతికి దాసులు అవ్వలేదు కాబట్టి మీ పాపంలోనే మీరు మరణిస్తారు మీరు మరొకసారి మీరు నన్ను చూడలేరు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు ఆయన అప్పుడు ఆయన మీరు క్రింది వారు మీరు క్రింది వారు నేను పైనుండి నేను పైనున్న మీరు ఈ లోక సంబంధులు కాను నేను అని ఎందుకు చెప్పారు అని అంటే ఈ లోకరీత్యా మనం మామూలుగా మనందరికీ తెలిసిన విషయమే ఒక బిడ్డ ఈ లోకంలో జన్మించాలి అని అంటే మట్టిలో నుంచి వచ్చిన పురుషుడు కానీ స్త్రీ కానీ వారిద్దరి కలయిక వలననే ఈ భూలోకం మీద మనుష్య జాతి అనేది విస్తరిస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ భూలోకవాసి కాదు అందరూ ఆడ మగ కలయిక వలన పుడితే యేసుక్రీస్తు ప్రభు అలా పుట్టలేదు ఆయన ఏసుక్రీస్తు ప్రభువు దేవుని వలన భూసంబంధి అయిన మరియ గర్భమున జన్మించినవాడు ఈయన ఈ లోక సంబంధి కాదు ఈయన పరలోకపు తండ్రి అయిన దేవుని బీజము కలిగిన వాడై భూసంబంధి అయిన మట్టి నుండి వచ్చిన మరియ గర్భము ద్వారా ఈ భూలోకానికి ఆయన వచ్చారంతే అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వంద శాతం దేవుని కుమారుడు వంద శాతం మనుష్య కుమారుడు ఆ ఆ దీని గురించి ఆ విషయం మీదే ఈ యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఏసు ప్రభు అంటారు మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధిని కాను పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము పదిహేను వచనము కాబట్టి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క గలవాని గలవాణిని అనగా అనగా అపవాదిని అపవాదిని మరణము ద్వారా నశింపచేయటం మరణము ద్వారా నశింప చెయ్యటానికి జీవిత కాలం అంతయు జీవిత కాలం అంతయు మరణ భయము చేత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యము లోబడిన వారిని ఆయన కూడా ఆయన కూడా రక్త మాంసములు కలిగి పాపము పడిపోయి మరణం యొక్క అధికారం కింద ఉన్నాం అపవాది మనం ఉన్నాం మరణపు దాస్యములో ఉన్నాం మరణం మనల్ని ఏలతా ఉంటుంది అది ఆత్మీయ మరణము ఏల్తుంది శారీరక మరణం కూడా మనల్ని ఏళ్తా ఉంటుంది ఈ ఆత్మీయ మరణము నుండి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు మన కోసమే మనల్ని రక్షించటానికి ఆయన పరలోక సంబంధి తండ్రి తండ్రి సన్నిధిలో ఉండేవాడు ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చింది మరియ గర్భము ద్వారా అంటే మరణపు దాస్యము నుండి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివారయ్యారు కాబట్టి మనల్ని రక్షించే రక్షణ మార్గము యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే నా సహోదరి సహోదరుడ ఏస ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రాణత్యాగం చేశారు అంటే మరణము మనల్ని ఏల్తా ఉంటే ఆ అపవాది అధికారము నుండి ఆ అపవాది దాస్యము నుండి మనల్ని విడిపించటానికి మరణపు ముళ్ళు విరవటానికి మరణమా నీ విజయం ఎక్కడా అని జయకేతనం ఎగురువేసి విజయోత్సాహంతో మనల్ని ఊరేగించడానికి యేసుక్రీస్తు ప్రభు కోసం నా కోసం మనందరి కోసం రక్త మాంసములలో పాలివా అయ్యాడు అదే ప్రేమ అదే ప్రేమ మనం ఎక్కడన్నా పాపంలో పడిపోయాము అని అంటే పాపం నుండి మనల్ని రక్షించేవారు ఎవరుండరు పాపం చేయటానికి ప్రోత్సహించేవారు ఎక్కువగా ఉంటారు ఈ పాపంలో మనం పడిపోతూ ఉంటే ఇంకా పాపం చేయి పర్లేదు ఎంజాయ్ ఎంజాయ్ చేసేవాళ్ళు మనల్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ మనం పాపంలో పొరలాడుతూ ఉంటే మన కొరకు కన్నీరు కార్చిన దేవుడు మన కొరకు ఆలోచించిన దేవుడు నిత్య అగ్ని నుండి మనల్ని విడిది విడిపించి నిత్య జీవంలోనికి మనల్ని చేర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణాన్నే పనంగా పెట్టారు ఇది ప్రేమ ఇందులో ప్రేమ ఉంది ఈ ప్రేమ చూపించేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆ ప్రేమ మన కొరకు త్యాగం చేసింది తన ప్రాణాన్నే వదిలివేసేసింది అంతకు మించి పరలోకాన్ని విడిచిపెట్టింది దోతల స్థుతిగానాలను విడిచిపెట్టింది అక్కడున్న మహిమను విడిచిపెట్టింది చివరకు ప్రాణాన్ని కూడా పెట్టేసేసి మన కొరకు ఆయన జీవ మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభు ఒక్కరు ఆయన ఇక్కడికి వస్తే ఆయనను గుర్తుపట్టలేని జనాలు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్వకీయులు కూడా కనీసం ఆయన ఈయన రక్షకుడు కదా ఈయన ఇమ్మానియలు కదా ప్రవచన వాక్యాలు ఈయన గురించి ఘోషిస్తున్నాయి కదా మోసే మిగతా ప్రవక్తలందరూ ఈయన గురించి ప్రవచన వాక్యాలు చెప్పారు కదా అని ఒక్కరు కూడా ఆయనను గుర్తించలేదు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు మీ దారుణం అండి మన జీవితాల్లో కూడా నా సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు వారు ఎరుగక వారు తప్పు చేశారు యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకి తెలుసు ఆయన రక్తము ద్వారా మనం వెల చెల్లించి కొనబడిన వారం ఆఖరికి అంత ప్రాణత్యాగాన్ని మనం ఎరిగి కూడా ఆయనను గౌరవించలేకపోతున్నాం ఆయన ఎడల భక్తి శ్రద్ధలు చూపించలేకపోతున్నాం వారు ఎరుగక తప్పు చేశారు మనం ఎరిగి తప్పు చేస్తున్నాం భయంకరం కదా ఏసయ్యను గౌరవిద్దాం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని మనం ఆలోచించి ఆయనను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆ వెలుగు బాటలో ఆ జీవమై ఉన్న జీవపు మార్గంలో ఆ జీవాహారాన్ని మనం ఆస్వాదించి ఏసయ్యను మహిమపరచు వారిగా మనం జీవిద్దాం దేవునికి స్తోత్రం ఇరవై ఐదో వచనం కాబట్టి కాబట్టి వారు వారు ఆయన సింపుల్ క్వశ్చన్ ఆయన ఎన్నిసార్లు యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం నుంచి ఆయన ఘోషిస్తానే ఉన్నారు ఘోషిస్తానే ఉన్నారు నేను దేవుని కుమారుణ్ణి యోహాన్ కూడా చెప్పాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఫిలిప్ సాక్ష్యం చెప్పాడు మేము మెస్ అని మేము చూసాం మేము మెస్ అయ్యాని కనుగొన్నాం నతానీలు చెప్పాడు నికోదేం చెప్పాడు వీళ్ళందరూ చెప్పుతానున్నా ఎంతమంది చెప్తున్నా వీళ్ళెవ్వరికీ మనస్కరించట్లేదు ఆత్మీయంగా చూసేవారు ఎవరు లేరు సింపుల్గా అడుగుతున్నా నువ్వెవరువి అంతా చూసిన తర్వాత అంతా ఇరిగిన తర్వాత చెప్పిన కథ అంతా వినేసిన తర్వాత ఆహా దేని గురించి చెప్పావు అని అంటే మన పరిస్థితి ఏంటి వెరీ సింపుల్ క్వశ్చన్ అసలు చిన్న ప్రశ్న నీవు ఎవరవు ఆయన ప్రశ్నించగా ఆయన మొదటి నుండి వాడినే ఏం చెప్తున్నాడు మొదటి నుంచి ఈ ఎనిమిదవ అధ్యాయంలోనే చూద్దాం పన్నెండో వచ్చిన యేసు నేను లోకానికి వెలుగుని నువ్వెవరవి అని అంటే యేసు క్రీస్తు ప్రభు అంటారు మొదటి నుంచి నేను ఏం చెప్తున్నాను మొదటి నుంచి నేనేం చెప్తున్నాను వారినే అది కానీ వ్యవహంస వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో కూడా అన్నారు ఇదిగో జీవం ఉండిన లోకమునకు వెలుగు ఇక్కడ పన్నెండవ వచనంలో కూడా ఆయన చెప్తున్న మాట అదే నేను లోకమునకు వెలుగుని నుంచి యేసుప్రభు ఏం చెప్తున్నాడో అదే చెప్పారు మళ్ళీ అయినా కానీ వాళ్ళు ఏమని అంటారంటే నువ్వు ఎవరవు వచనం నేను ఒక్కడనే ఉండక నేను ఒక్కడిని కాదు నేను తండ్రి నన్ను ఎవరైతే పంపారో ఆ తండ్రి ఇద్దరం కలిసే ఉన్నాం నేను దేవుని కుమారుణ్ణి నేను ఆయన సన్నిధి నుంచి నేను వచ్చాను ఆయనను ముఖాముఖిగా ఆయన ముఖాంతరాల్లో నుండి నేను ఈ లోకానికి పంపబడ్డాను తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను ఏంటి ఆ చిత్తం అంటే పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చడం తండ్రి అయిన దేవుని చిత్తం ఆ ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను ఆ తండ్రి చిత్తం లేకుండా నేను ఒక మాట మాట్లాడను చూడను ఒక పని కూడా చేయను ఈ ఆది నుంచి చెప్తున్న మాటే పంతొమ్మిదో వచ్చిన వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగుగా ఎక్కడ ఉన్నారని ఆయన మీరు మీరు నా ఇది చెప్తున్న మాటే అక్కడ ఏమన్నారు ఇరవై ఐదో వచనంలో వారు నీ వివరవు అని అడుగగా నేను మొదటి నుండి ఏం చెప్తున్నానో నేను వారినే నేను మొదటి నుంచి ఏం చెప్తున్నాడే నేను వెలుగునని చెప్పారు తండ్రి నేను కలిసి ఉన్నామని చెప్పారు తను మీరు దేవుడు మీరు చూడలేదు దేవుడు అంటే మీకు తెలియదు నన్ను కూడా మీరు తెలుసుకోలేరని చెప్పారు ఆ మాటలే చెప్తున్నారు ఇరవై నాలుగో వచనం కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదని మీతో చెప్పి నేను ఆయననని నేనే ఆయనని నేనే మెస్ అయ్యానని మీరు విశ్వసించిన ఎడలా మీరు విశ్వసిస్తే మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు నా ఎందు విశ్వాసం ఉంచితే మీరు తండ్రి ఎందు విశ్వాసం ఉంచినట్లే నన్ను నమ్మితే తండ్రి నమ్మినట్లే నా మాట వింటే తండ్రి మాట విన్నట్టే ఒకవేళ వినకపోతే వినకపోతే పాపానికి లోకానికి దోలు మరణిస్తారు అని ఆయన మొదటి నుంచి చెప్పిన మాటే మరొక్కసారి చెప్తున్నారు ఆయన మనతో కూడా చెప్తున్నారు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప వేరొక మార్గం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు నా ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు దేవుడు మనతో చెప్తున్నాడు మనం ఈ నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే యుగ యుగాలు దేవునితో సంతోషించాలన్నా దేవుని ఎందు ఆనందించాలన్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం నా సహోదరి సహోదరుడా బూదిగంత వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి ఏముందని ఆయన వైపు చూసి రక్షణ పొందాలంటే ఆయనలో వెలుగు ఉంది ఆయనలో ఉంది ఆయన తండ్రితో కలిసి ఉన్నవాడు ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన వాడు ఆయనను నమ్ముకొని ఎడల మనం నిత్య జీవంలోనికి వెళతాం కాబట్టి ఆయన వైపు చూచి మనము రక్షణ పొందాలి దేవునికి స్తోత్రం ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఏడవ వచ్చినం మిమ్మల్ని గురించి చెప్పుటకును మిమ్మల్ని గురించి చెప్పడానికి తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కలవు నన్ను పంపినవాడు పంపిన పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన సంగతి లేదు నేను ఆయన దగ్గర ఏమైతే ఆయన సత్యమై ఉన్న దేవుడు సత్యవంతుడు నేను ఆయన దగ్గర ఏమైతే విన్నాను ఆ సత్యమైన మాటలే నేను బోధించున్నాను నేను తండ్రి సన్నిధిలో నుంచి వచ్చాను నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను తండ్రి చేత పంపబడిన వాడను తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాను తండ్రి సన్నిధి నుంచి వచ్చాను తండ్రి సన్నిధిలో నేను ఏదైతే అనుభవించానో అదే నేను చెప్తాను నా తండ్రి సత్యవంతుడు ఆయన సత్యాన్ని చెప్తారు నేను కూడా మీకు సత్యాన్నే చెప్తాను యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదవ వచనం

పదిహేడు అధ్యాయము ఎనిమిదవ నీవు నాకు అనుగ్రహించినవన్నీ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సత్యవంతుడైన దేవుని దగ్గర నుంచి వచ్చి ఆయన రెండు కార్యక్రమాలు చేశారు ఒకటి రక్షణ భాగ్యము అనుగ్రహించారు రెండవది ఈ రక్షణ మార్గము ద్వారా తీర్పు తీర్చబడుతుంది ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనకి రక్షణ ఇవ్వటానికి వచ్చారు రెండవసారి రాబోతున్నప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నారు అపోసల కార్యములు పదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే న్యాయాధిపతిగా ఈయనే నియమించింది మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ప్రేమతో వచ్చారు ఆయన గురించి ఆయన వివరించుకోవడమే సరిపోయింది నేను పలానా నేను పలానా ప్రతిరోజు ఇదే పని నేను పలానా నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను దేవుడు నేను కలిసి ఉన్నాను దేవుని సన్నిధిలోంచి నేను పంపబడ్డాను నా తండ్రి సత్యవంతుడు ఆయన క్రియలు నా ద్వారా జరుగుతున్నాయి అని ప్రతిరోజు చెప్పటమే ఏంటి ఆ సత్యవ సత్యవంతుడు చేసే క్రియ ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచేవానికి నిత్య జీవం ఇవ్వటం ఆ సత్యవంతుడి క్రియ ఆ రక్షణ భాగ్యం ఇవ్వటానికి నేను వచ్చాను మొదటిసారి రెండోసారి నేను న్యాయాధిపతిగా వస్తాను ఈయన న్యాయాధిపతి మరొకసారి చదువుదాం వచ్చినం గాక దేవుడు సజీవులకు దేవుడు సజీవులకు మృతులకు ఈయన నేరస్థాపన చేస్తాడు నా సహోదరి సహోదరుడా నీ మీద నా మీద ఈ కృపా యుగంలో మనం ఉన్న యేసుక్రీస్తు ప్రభువు రావడానికి రెండవ రాకడికి సూచనలు అతి భయంకరంగా కనపడుతున్నాయి అతి సమీపంగా ఉన్నాం ఇదే రక్షణ దినం నువ్వు యేసు ప్రభువును నమ్ముకుని ఆయన సొంత రక్షకునిగా ఒప్పుకుంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తారు లేని అడలా నువ్వు తీర్పులోనికి రాబడతావు ఎంత చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభువుని తరువాత ఇరవై ఎనిమిదవ వచనం కావున కావున యేసు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే 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 ఈ నేనే అనే మాటలోనే దైవత్వం ఉంది యేసుక్రీస్తు ప్రభు ప్రవచన పూర్వకంగా చెప్తున్నారు మీరు నన్ను పైకెత్తినప్పుడు నేనే ఆయననని నేనే మెస్సయ్యానని నేనే దేవుని కుమారుణ్ణని నేనే రక్షకుణ్ణని నా అంతట నేనే ఏమి అంతట మరలా నేనే నేనే ఆయన్నని నా అంతట నేనే ఏమీ చేయలేదని తండ్రి నాకు నేర్పిన ఈ సంగతులు తండ్రి నాకు నేర్పిన ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు ఎప్పుడు నేను పైకెత్తబడినప్పుడు నేను మరణించిన తరువాత మీ కొరకు శిలువ మరణము పొందిన తరువాత నేను పునరుద్ధానుణ్ణి లేచిన తరువాత నేను ఆరోహణమైపోయిన తరువాత నేనే ఆయననని నేనే రక్షకుణ్ణని అప్పుడు మీరు తెలుసుకుంటారు అప్పుడు మీరు నన్ను ఎత్తుకుతారు కానీ నేను మీకు దొరకను మీ పాపంలోనే మీరు మరణిస్తారు ఇరవై ఒకటో వచనంలో ఆయన చెప్పిన ప్రవచన యొక్క సారం ఇది సిలువ మరణం ద్వారా ఏవి బయలుపరచబడుతుంది అని అంటే దేవుని యొక్క రక్షణ బయలుపరచబడుతుంది శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభు పైకెత్తటం ద్వారా దేవుని యొక్క మహిమ కలిగిన ప్రేమ మన ఎడల వ్యక్తపరచబడింది ఆ తర్వాత దేవుడిని వెతుకుతారు ఎందో ఆయన ఏసుప్రభు దొరకరు ఈ రోమపత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం అయితే దేవుడు అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు మన ఎడల దేవుని ప్రేమ వెల్లడిపరుచుచున్నారు ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే సో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను వేసవి మన కోసం చచ్చిపేర్య ఆ ఇది ప్రేమ ఆయన ఎందుకు సిలువలో మరణించారు అని అంటే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ వ్యక్తపరచడానికి పురుగుల వంటి మన కొరకు మిన్నల్లి వంటి మన కొరకు ఎన్నిక లేని మన కొరకు ఏ అర్హత లేని మన కొరకు దేవుని కుమారుడే ప్రాణం పెట్టి మరణించటం దేవుని అది ఎవరు పట్టించుకుంటారండి మనల్ని ఒక ఆరు నెలలు ఆరోగ్యం బాగోక మంచాన్న పడితే మన వైపు వెన్ను తిప్పి చూసేవారు ఉండరు అలాంటిది పాపంలో మనం మరణిస్తే నరక మరణ పాత్రులమైపోతే ఆ మహిమాత్మతో నింపటానికి దేవుని ప్రేమే మన మంచికి వచ్చి ప్రాణం పెట్టింది రెండో కొరింత పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం పదిహేను వచనం క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయచ్చు ఎలాగనగా అందరికొరకు ఒకడు మృతి పొందాడు అందరికీ అదే రక్షణ అందరి కొరకు ఒక ఆయన చనిపోయారు ఆ చనిపోవటం వలన మనకు రక్షణ ఆ రక్షణలోనే దేవుని ప్రేమ పునరుద్ధానం వలన ఏం తెలుస్తుంది మనకి శిలువ మరణము ద్వారా ఆయన ప్రేమ తెలుస్తుంది రక్షణ భాగ్యం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది పునరుద్ధానం వలన ఏం తెలుస్తుంది పునరుద్ధానం ద్వారా ఈయన దేవుని కుమారుడు నిఫసి పత్రిక

ఆయన దేవుని కుమారుడని నిరూపించబడింది ఆరోహణం అవడం వలన యేసు క్రీస్తు ద్వారా ఏం తెలిసింది మనకి ఏంటి వచ్చింది అని అంటే రోమాపత్రిక యోహాను పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన నేను మీతో చెప్పుచున్నాను నేను మీతో చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం వలన నేను వెళ్ళటం మీకు ప్రయోజనమే నేను మీ రాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు యేసుక్రీస్తు ప్రభు వల్ల అన్ని ప్రయోజనాలేనండి ఏసైను నమ్ముకోవటం వలన చీకటి నుంచి వెలుగులోనికి వస్తాం యేసుప్రభు మన కొరకు మరణించటం వలన ఆయన ప్రేమ మన ఎడల వ్యక్తపరచబడింది ఆయన రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడింది యేసుప్రభు పునరుద్ధానుడు అవ్వటం వలన ఆయన ప్రభావం మనకొచ్చింది యేసుప్రభు ఆరోహణమయ్యేళ్ళటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రయోజనం కొరకు భూమి మీదకొచ్చాడు ఏ సైని నమ్ముకుంటే మేలే కదా మేలైన దానిని పక్కన పెట్టి కీడు తీసే దానిని కౌగులించుకుంటున్నావేమో మరణాన్ని హత్తుకుంటున్నావేమో ఒక దినమున అది నిన్ను కాటేసి ఎత్తుకెళ్ళిపోతుంది అది ఎత్తుకెళ్ళటం ఎత్తుకెళ్ళటం నిత్య నరకాగ్నిలో పడేస్తుంది ఏసే నిన్ను మోసే ఏసయ్య హత్తుకోకపోతే నీకు రాబోవన్నీ శ్రమ తినాలి నీకు శ్రమ కావాలో సంతోషం కావాలో జీవ మార్గము కావాలో మరణ మార్గం కావాలో వెలుగు కావాలో చీకటి కావాలో ప్రయోజనం కావాలో నష్టం కావాలో రెండు నీ ఎదుటి ఉన్నాయి నా సహోదరి ఒక్కసారి యేసు ప్రభు కోసం ఆలోచిద్దాం మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభావం ఇవ్వటం కొరకు పునరుద్ధానుడై లేచిన దేవుడు మనకు ప్రయోజనము కొరకై ఆరోహణమై పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపించిన దేవుణ్ణి నమ్ముకుందాం

తండ్రి ఎందు నేను తండ్రి ఎందు తండ్రి తండ్రి ఉన్నామని మీరు నమ్మట లేదా నేను మీతో చెప్పుచున్న మాట మీతో చెప్పుచున్న మాట అంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నా నా నివసించు నివసించు తన క్రియలు చేయుచున్నాడు దేవుడు నాకు తోడుగా ఉండి నా ఆయందు నివసించి ఆయన మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను చేస్తాను ఏంటి ఆయనకిష్టమైన కార్యము రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో అవ్వచ్చు ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన ఎందు మనం ఆయన దేవుని నీతి అగునట్లు ఎంత భయంకరమైన మాట అంటేనండి ఇది మనం దేవుని ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగుని ఆయన పాప మెరుగని తన చేశాడు అది తండ్రికి మనం దేవుని నీతి అవ్వటం తండ్రికి ఇష్టమైన కార్యం నువ్వు దేవునికి ఇష్టం అవ్వటం దేవునికి నీతి అవ్వటం తండ్రికి ఇష్టమైన కార్యం దేవాది దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆకాశము సింహాసనము భూమి పాదపీఠముగా చేసుకున్న దేవునికి నువ్వు దేవుని అవ్వటం దేవునికి ఇష్టమైన కార్యం ఆ ఇష్టమైన కార్యం చేయటానికి దేవుని కుమారుడు ఈ భూమి మీదకు వచ్చాడు ఆ కార్యం చేయటానికి దేవుడు తన కుమారుడికి తోడుగా ఉన్నాడు దేవుడు తన కుమారుడిని ఆ కార్యం చేయటానికి ఒంటరిగా విడిచిపెట్టలేదు మన మీద ప్రేమ కొలది నా సహోదరి ఒక్కసారి సహోదరుడా ఆ ప్రేమ గురించి ఆలోచిద్దాం హెబ్రి పత్రిక రెండు అధ్యాయం ముప్పదో వచనం ఎవరి నిమిత్తం సమస్తమును మనిమి ఉన్నవా ఎవరి నిమిత్తం సమస్తము ఎవరి వలన సమస్తమును మనం కలుగుతున్నాయి ఎవరి వలన సమస్తం కలిగినయో ఆయన అనేకలైన కుమారులను ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా మహిమకు తీసుకురావటానికి వారి రక్షణ కర్తను వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట మన రక్షణ కర్తను మనం మహిమ పొందుకోవాలని మన రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేశాడు ఇది దేవునికి ఇష్టమైన కార్యం ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంది కదా ఆయనకిష్టమైన కార్యం నేను చేస్తాను అంటే ఆయనకు ఇష్టమైన కార్యం ఏంటంటే మనం దేవుని నీతవ్వటం కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు మనం ఆ మహిమను పొందుకోవటానికి ఆయన శ్రమలు పట్టాడు అన్నీ ఆయనే మన కొరకు మనం మంచిగా ఉండాలని మనం ఆయన దగ్గర ఉండాలని మనం ఆయన ఉండాలని మనం ఆయన్ని స్థుతించ ఆరాధించాలని మనం ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ఇచ్చిన ఆయన కట్టిన ఫెనాలిటీ ఏంటంటే తన కుమారుణ్ణి పాపంగా చేశారు తన కుమారుణ్ణి శ్రమలలో సంపూర్ణనిగా చేశారు ఎంతకంటే ప్రేమ చూపించేది ఎవరు చూపిస్తారండి ఆఖరి వచ్చనం చదువుకుందాం ఆయన ఏ సంగతులు మాట్లాడుచుండగా ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకలు ఆయన విశ్వాసం ఎందుకు విశ్వసించారు ఈయన వెలుగని నమ్మారు ఈయన రక్షణ ఇచ్చేవాడని నమ్మారు ఈయన తీర్పు తీర్చేవాడని నమ్మారు ఈయన పైకెత్తటం వలన దేవుని ప్రేమను కనుపరుస్తారు రక్షణిస్తారని ఈయన నమ్మారు ఈయన పునరుద్ధానం వలన మనకు ప్రభావం వస్తుంది ఈయన ఆరోహణం వలన మనకు ప్రయోజనం కలుగుతుంది మనం దేవుని నీతిగా ఎంచబడతామని నమ్మారు నువ్వు నమ్ముతున్నావా ఏసయని నమ్మినట్టుగా నటిస్తున్నావా ఒకవేళ నువ్వు నమ్మితే గనక ఆ వెలుగు నీలో ఉంటుంది ఒకవేళ నువ్వు నమ్మితే గనుక రక్షణ కలిగి ఉంటావు న్యాయపు తీర్పు నుండి నువ్వు తప్పించబడతావు ఒకవేళ నువ్వు నమ్మితే దేవుని ప్రేమ కలిగి రక్షణ కలిగి ఆయన ప్రభావాన్ని కలిగి పరిశుద్ధాత్మ చేత ప్రయోజనము పొందుకొని దేవుని నీతిగా నువ్వు తీర్చిబెడతావు ఎవరో నీ నీకు వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మనస్సాక్షి నీకేమని చెప్తుంది నువ్వు ప్రభువుని నమ్మావా యేసు ప్రభువుని అమ్మావా మన దగ్గరే ఉంటుందండి ఆ వెలుగు నీలో ఉంటే నీ ముఖం ప్రకాశిస్తుంది ఆ వెలుగు నీలో ఉంటే నీ నోట జీవపు మాటలు జీవధారలు వస్తాయి ఆ వెలుగు నీ దగ్గరుంటే నీ వెలుగులోనికి అనేకులు పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గర రక్షణ ఉంటది జీవం ఉంటది దేవుని ప్రేమ ఉంటది దేవుని నీతిగా ఉంటావు రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన నీ నోటితో ఒప్పుకొని మన నోటితో మనం ఒప్పుకుంటాం దేవుడు మృతుల్లో నుండి లేపనని మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయ మందు విశ్వసించని విశ్వసిస్తాం నీ అప్పుడు అనేకులు నమ్మారు ఎలా నమ్మారు ఆయన రక్షకుడని నమ్మారు ఆయన ప్రభువుగా ఆయనను ఆయనకు అధికారం ఇచ్చారు నీ రక్షకుడు ఎవరు నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావు నీ ప్రభువైన యేసు క్రీస్తు అధికారం కింద మనం బ్రతుకుందా మన మాట మన చూపు మన ఆలోచన మన ప్రవర్తన మన క్రియలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఆయన ప్రభు అయితే యేసు ప్రభు చెప్తారు కదా ఆయన మాట్లాడమంటే నేను మాట్లాడతాను ఆయన చూడమంటే నేను చూస్తాను ఆయన చిత్తాన్నే నెరవేరుస్తాను ఆయన చిత్తమును నెరవేర్చడం నాకు ఇష్టం శ్రమైనా సరే శ్రమైనా సరే శ్రమలలో సంపూర్ణనిగా అవ్వటానికి దేవుని ఇష్టం కొరకు పాపముగా ఎంచబడటానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు మనల్ని రక్షించారు మనం ఒప్పుకుంటున్నామా యేసు క్రీస్తు దాసులుగా ఉండడానికి ఏసయ్యను రక్షకుడిగా మనం ఒప్పుకున్నామా ఏసయ్యకు సమస్త అధికారం రాజుగా ప్రభువుగా ఆయనకి ఇచ్చామా ఒకవేళ లేదంటే ఈ మాటల్ని కోసమే మంచి తరుణం మించిపోని జీవం ఉండగానే ప్రాణం ఉండగానే ఆయన్ని రాజుగా ఎంచుకుందాం ఆయన్ని రక్షకుడిగా మనం అంగీకరిద్దాం దేవుడి మాటలు దీవించనిగాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ముప్పై ఏడవ భాగం మనం ముగించుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం పర్లోక ముందున్న మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవుడ మా రాజువు మా రక్షకుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభావాన్ని పూస్తూత్రం దాని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు మీరు మాకు ప్రయోజనం కలుగ చేసి నీ ప్రభావం ఇచ్చినందుకు స్తోత్రం వాక్యం అన్న మేమందరం నీ బిడ్డలముగా నీతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉండగలుగుటకు మీరే కృప చూపించి సహాయం చేసి మహిమ పొద్దుమని యేసుక్రీస్తునామును ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక